టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద హైట్స్ ను పక్కకు పెడితే వర్త్ షేర్ ఆల్మోస్ట్ 28 కోట్ల రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ని ఓవరాల్ గా దక్కించుకుని దుమ్ము లేపింది. ఇక రెండవ రోజు నార్మల్ వర్కింగ్ డే అవ్వడంతో మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆల్మోస్ట్ మొదటి రోజు వర్త్ షేర్ తో కంపేర్ చేసి చూస్తే 75% కు పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్ మెల్లిమెల్లిగా జోరందుకోగా ఓవరాల్ గా మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆక్యుపెన్సీ పరంగా చెప్పాలి అంటే నైజాం లో విపరీతంగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆంధ్రాలో మట్టుకు పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు పుంజుకున్న ఈ సినిమా నైజాం లో గ్రోత్ ను చూపెట్టగా ఆంధ్రాలో కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ తో సినిమా కలకలలాడింది. వీకెండ్ స్టార్ట్ అవుతూ ఉండటంతో ఈవినింగ్ షోల నుండి కొద్ది వరకు గ్రోత్ ను చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా టాక్ ఎఫెక్ట్ ఏమీ లేకుండానే మంచి కలెక్షన్లనే సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉండటం విశేషం. ఓవరాల్ గా శని ఆదివారాలలో సినిమా జోరు మరింతగా చూపెట్టడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రెండవ రోజు మొత్తం మీద సినిమా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 8.5 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 9 కోట్ల వరకు వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 9.5 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ షేర్ ను సాధించే అవకాశం ఉండగా రెండవ రోజు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోయే రేంజ్ లో ఉంటే గనక సినిమా మరింత కలెక్షన్స్ ను ఎక్కువగా దక్కించుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు నార్మల్ వర్కింగ్ డే లో మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా బాగానే హోల్డ్ చేసే విధంగా పరుగును కొనసాగిస్తూ ఉందని చెప్పవచ్చు. అంతకు మించి కలెక్షన్స్ శని ఆదివారాలలో రాబట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి మొత్తం మీద. ఇక 2 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.